గోస్ట్ ఐలాండ్ ఒకప్పుడు భూతల స్వర్గం, నేడు దయ్యాల దిబ్బగా ఎలా మారింది? ఒకప్పుడు వేల మంది ప్రజలతో సాఫీగా సాగిన జనం ఈరోజు నిర్మానుష్యంగా ఎందుకు మారారు? ఆ ప్రాంతంలో మరలా ప్రజలు నివసించేలా ప్రయత్నం చేసిన ఆ దేశ ప్రభుత్వమే ఎందుకు భయపడింది? అసలు ఇంతకీ ఈ ప్రాంతంలో ఏం జరిగింది తెలుసుకుందాం. ఈ భూమి మీద అత్యంత ప్రకృతి అందాలు ఉన్న దేశాల్లో ఇటలీకి ఒక ప్రత్యేక స్థానమే ఇవ్వాలి. ఎందుకంటే అక్కడి ప్రకృతి అందాలు అలా ఉంటాయి. మరి అక్కడి సరస్సులు కానీ, నదులు కానీ, పర్వతాలు కానీ, ప్రాచీన కట్టడాలు కానీ, ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే వగైరా ఉన్నాయి. ఇటలీకి కొద్ది దూరంలో సముద్రం చూడడానికి అందంగా ఉండే ఒక చిన్నపాటి దీవిని మాత్రం ఇటలీ మూసేసింది. మూసివేయడమే కాదు, వెలివేసింది కూడా. శతాబ్దాల నాటి నగరం, సంస్కృతి, దృశ్యాలను చూస్తే ప్రపంచం నలుమూల నుంచి ప్రజలు ఇక్కడికి ఆకర్షితులవుతున్నారు. అయితే ఇలా దేశంలో మరొక భయానక కోణం కూడా ఉంది. ఆ పేరు వింటేనే భయపడిపోతారు. అంతలా వారిని ఆందోళన కలిగిస్తున్న దాని పేరు పోవిగ్లియా ద్వీపం. ఇటలీ గోస్ట్ ఐలాండ్గా ప్రాచుర్యం పొందింది. దీనిని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ద్వీపం అని పిలుస్తారు. ఈ ద్వీపాన్ని ఆకాశం నుంచి చూస్తే వైఫై సింబల్ మాదిరిగా ఉంటుంది. 56 ఏళ్లుగా ఈ ప్రదేశం పూర్తిగా ఇటలీ ప్రభుత్వం మూసేసింది. 17 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ద్వీపాన్ని ఇటలీ దూరంగా ఉంచుతూ వస్తోంది. ఇక్కడికి పర్యాటకులను ఇటలీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదు. ఎందుకు ఈ ద్వీపం చూసి ఇంతలా భయపడుతున్నారు అని మీకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఈ ద్వీపం చరిత్రలోకి వెళ్లాల్సిందే. 14వ శతాబ్దంలో జనం అక్కడి నగరాల్లో బాగానే ఉండేవారు. మనిషి ఆవాసాలకు అనుగుణంగా ఆ దీవిని వదిలి విశాలమైన మైదాన ప్రాంతాల్లోకి వలస వెళ్లేవారు. అలా ఒకరి తర్వాత ఒకరు ఐలాండ్ నుంచి బయటికి వలసలు పోవడం మొదలుపెట్టారు. అందరూ పోవడంతో అక్కడున్న మరికొంతమంది ఒంటరితనం భయంతో తప్పని పరిస్థితుల్లో దీవిని ఖాళీ చేసి సమీప ప్రాంతాలకు తరలిపోయారు. అదే సమయంలో, అనగా 14వ శతాబ్దంలో ఇటలీలోని ప్లేగు మహమ్మారి వ్యాపించింది. వ్యాధిగ్రస్తులను నగరంలో ఉంచక ఆ ఖాళీగా ఉన్న ద్వీపంలో ఉంచి వైద్యం అందించారు. వ్యాధి కన్నా ముందు ఆ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఆ దీవిలో ఉంచారు. ఆ వ్యాధితో సుమారు 160,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఆ తరువాత మృతదేహాలన్నింటినీ కాల్చివేసి పాతిపెట్టారు. అనంతరం ఆ ప్రదేశంలో 1930లో ఇటలీ మానసిక ఆసుపత్రి నడిపింది. అప్పుడు ఓ వినూత్న ఘటన జరిగింది. ఓ రోజు ఆసుపత్రి డైరెక్టర్ ఎత్తైన టవర్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. నిజానికి అక్కడికి వెళ్లిన వారెవరూ వ్యాధి కారణంగా తిరిగి రాలేకపోయారు. అప్పటి నుంచి ఈ ప్రదేశం శాస్త్రగ్రస్తమైనదిగా పరిగణించబడుతుంది. వరుస ఘటనలు జరగడంతో 1968 నుంచి పూర్తిగా ఈ దీవి మాయమైపోయింది. గత 56 ఏళ్లుగా ఇక్కడికి ఎవరూ రావట్లేదు. ఈ ప్రాంతానికి వెళ్లే వారు తిరిగి రారు అని అంటారు. అర్ధాయుతో మరణించిన వ్యక్తుల ఆత్మలు ఇక్కడ ఉన్నాయని స్థానికుల విశ్వాసం. నిజానికి ఈ దీవికి వెళ్ళిన అక్కడ ఉన్న వారందరూ ఎవరూ తిరిగి బయటికి ప్రాణాలతో రావటం లేదన్న మాట వాస్తవం. దీంతో అది చావులకు నిలయంగా మారిపోయిన గోస్ట్ సిటీగా మారిపోయింది. మత్స్యకారులపై ఈ ద్వీపం దరిదాపుల్లో కూడా పోరు. 2015లో మళ్లీ అభివృద్ధి చేసేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నించింది. ఇక్కడ విలాసవంతమైన రిసార్ట్స్ నిర్మించాలనే చర్చ కూడా తెర మీదకి వచ్చినప్పటికీ ఆ విషయం కార్యరూపం దాల్చలేదు. ఎవరు ముందుకొచ్చి అంత ధైర్యం చూపించలేదు.